Garuda Express, an international courier service. టెలికాం రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న జియో నెట్వర్క్కి చెక్ పెట్టేందుకు భారతీయ ఎయిర్టెల్ కంకణం కట్టుకుంది. తమ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి వచ్చే 2 ఆర్థిక సంవత్సరాల్లో 32,000 కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్లు తెలిపింది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వోడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రీలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున నష్టపోయాయి. తమ కస్టమర్లను పూర్తిగా జియో తన వైపు తిప్పుకుంది అనేది వారి వాదన. ఎయిర్టెల్ తమ ఆర్పును కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో తమ డేటా నెట్వర్క్ను భారీగా విస్తరించుకోవచ్చని ప్లాన్లో ఉంది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటి కోసం 15,000 కోట్లను ఖర్చు చేసింది. వొడాఫోన్ 8,300 కోట్లను, ఐడియా 8,000 కోట్లను తమ నెట్వర్క్ల అప్గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇదంతా గమనిస్తే ఇన్నాళ్లు చెలరేగిన రిలయన్స్ జియో తన ఎగ్జిస్టింగ్ కస్టమర్లను కాపాడుకోవడానికి మరికొన్ని ఆఫర్లు ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.